వరద ముంపు ప్రాంతాలలో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. రాష్ట్ర మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచుప్రోలు మండలం పరిధిలో ఉన్న పలు అనిగండ్లపాడు, ముచ్చింతాలు, భీమవరం గ్రామాల్లోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపు గురైన ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కోరారు. గురువారం పెనుగంచుప్రోలు మరియు మండలంలోని ముచ్చింతాల, అనిగండ్లపాడు గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన ప్రాంతాలు మరియు నేట మునిగిన పంట పొలాలను స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే అందుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో మిర్చి, ప్రత్తి, వరి పంటలు వరదల వలన నీటి మునిగి పూర్తిగా నాశనం అయ్యాయని అన్నారు. పంట నష్టం కింద రైతుకు ఎకరానికి 50,000 నష్టపరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామాలకు వెళ్లే రహదారులు మొత్తం వరద నీటి ఉధృతికి పూర్తిగా కొట్టుకుని పోయాయని తెలిపారు. దాంతో ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని, సంబంధిత అధికారులు త్వరతగతిన రహదారులను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గత 6 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా జిల్లా, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో వెస్ట్ కృష్ణాలో ఉన్న ప్రాంతం జగ్గయ్యపేట నందిగామ ప్రాంతం, ఈ జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో ఉండటం వల్ల మునీరు ప్రవాహం బాగా ఎక్కువగా వచ్చి అన్ని గ్రామాల్లో ఉన్న ఇళ్లలోని వస్తువులు కానీ అలానే బెడ్స్ మంచాలు కూడా కనిపించకుండా మంచాలు కొట్టుకుపోవటం, ఇళ్లలో కుర్చీలు కొట్టుకుపోవటం, ఇళ్లలో వాడుకునే గ్యాస్ స్టవ్లు కానీ సిలిండర్లు కానీ ప్రవాహాలు కొట్టుకుపోయినాయి. ఇప్పటివరకు కూడా అవన్నీ కూడా దొరకలేదు. అలానే వ్యవసాయ భూములు పూర్తిగా నందిగామ నియోజకవర్గం, జగ్గయ్యపేట నియోజకవర్గంలో వ్యవసాయ భూములు అంతా కూడా ఇసుక మేట వేయడం జరిగింది. ముఖ్యంగా వాణిజ్య పంటలు, మిర్చి కానీ, పత్తి కానీ, పసుపు కానీ, ఇలా వాణిజ్య పంటలు కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి, మోటార్లు పనిచేయట్లా. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ప్రతి గ్రామానికి నగదు రూపంగా ప్రతి ఇంటికి నగదు పంపిణీ చేయాలి. ఇప్పటివరకు కూడా బియ్యం కానీ, ఎటువంటి కందిపప్పు కానీ, మినుము, ఏది నిత్యావసర వస్తువులు, కూరగాయలు కానీ ఏది కూడా ప్రభుత్వానికి సహాయం అందించాల. ప్రభుత్వం నుండి వాళ్ళ 5 రోజులు అయినప్పుడు కూడా ఏ సహాయం ప్రత్యక్షంగా లభించలేదు. ఇవాళ గ్రామాల్లో ఉన్న కొంతమంది దాతలు ఏదో ఒక ఉదాసీన వ్యక్తితో వాళ్ళు కొంతమంది ఖర్చు పెడతారు, కొంతమంది ఖర్చు పెట్టలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఇంటికి కూడా మరి దెబ్బతిన్న ప్రతి ఇంటికి ఆర్థిక సహాయం చేయాలి. అలానే ఎకరానికి 20,000 నుంచి 30,000 వరకు కూడా ఆర్థిక సహాయం చేయాలి. మరి వాణిజ్య పంటలకైతే ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున వాణిజ్య పంటలు పూర్తిగా నష్టపోయాను. కాబట్టి వారికి వెంటనే త్వరితగతిన ఆ సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి తప్పకుండా వెంటనే వారికి సహాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పక్షాన